Ramana Sacham, Ramana Shivam, Ramana Sundaram. Ramana Bhagavan Mahurvayamlo Praveshin Chaka. ఆయన పట్ల మీ ఎటువంటి ఆప్యాయత ఎటువంటి గౌరవంతో ఉన్నామో ఈనాటి వరకు అదే ఉన్నాం. 1958 సంవత్సరం మేము తెలి రమణ జయంతి జిన్నూరులో చేసాం ఎలిమెంటరీ స్కూల్. ఆనాడు ఎటువంటి యాలభకానికి సంబంధించిన విషయం అది, ఆనాడు ఎటువంటి గౌరవంతో ఉన్నామో ఈనాడు అటువంటి గౌరవంతో ఉన్నాము. ఇందులో మా తెలివితేటలతో సంబంధం లేదు, జన్మాంతర అనుభవంతో. రమణ భగవాన్ ఒక మాట చెప్పారు, భూమిలో నీళ్లున్నాయి, అక్కడో గడ్డపార వేస్తే భూమిలో నీళ్ళు ఎలాగొస్తాయి? ఒకే చోట నువ్వు తవ్వు, అప్పుడు నీళ్లు పడతాయి. అక్కడ ఒకే చోట నువ్వు తవ్వకుండా అక్కడో గడ్డపార వేస్తే నీకు లోపల నీళ్ళు ఎలా దొరుకుతాయా అన్నాడు. అక్కడో గడ్డపార వేసి మనస్తత్వం నాకుంటే ఏనాడు ఆయన వదిలేదు. అయితే మా తెలియచేటల వల్ల ఆయన వదలకుండా ఉండలేదు. మేము ఆయన్ని పట్టుకోలేదు, ఆయన మమ్మల్ని పట్టుకున్నాడు కాబట్టి అలా ఉన్నాం. మేము ఆయన్ని స్మరించడం లేదు, ఆయన మమ్మల్ని స్మరిస్తున్నాడు కాబట్టి మేము కట్టుబడి అలా ఉన్నాం. ఇందులో మా తెలివితేటలతో ఏమీ సంబంధం లేదు. మేము ఆయన స్మరించడం కాదు, ఆయన మమ్మల్ని స్మరిస్తున్నాడు. ఇందులో మా తెలివితేట ఏమి సమ్మా, నాకంటే తెలియని వాడు మీలో కొన్ని వేల మంది ఉండొచ్చు, నాకంటే సమర్థుడు మీలో ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు, ఉన్నారు కూడా అందరూ. అది తెలివితోటి ఇందులో సంబంధం లేదు. ఆయన మమ్మల్ని స్మరిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా రమణ 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 అనుకుంటే ఆ రమణ అనుకునే బుద్ధి ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇలా పడున్నాం, యూనిఫార్మ్ గానే ఉన్నాం. దానికి కారణం కేవలం ఈ జన్మలో చేసిన కృషి కాదు, జన్మాంతర అనుభవం. రమణ మహర్షి జ్ఞానే కాదు గురువే కాదు అని కొంతమంది అంటారనుకోండి, ఊరికే ఆ మాట వస్తుంది. మాకేమి మనస్సు చెలించదు, నేను పెట్టర్ బాబు. కారణం ఏంటి? జన్మాంతర అనుభవం. ఇందులో మా తెలివితోటి ఏమి సంబంధం లేదు. జన్మాంతర కాళిదాసు చెప్పాడు, జన్మాంతరకం అనుబంధం కనుకుంటే మరి ఆ శరీరం క్షేమం అయ్యే వరకు అనుబంధం విడిచిపెట్టదు. రమణుని కొలువుండగా రమణుని
Oh.